पालमूरु लो इसक माफिया आगडालकु अंतु लेकुंडा पोतोंदी అధికారులతో కుమ్మక్కై ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతూనే ఉంది ఇదంతా ఎదేచ్చగా జాతీయ రహదారి నుంచి హైదరాబాద్కు తరలుతున్న పట్టించుకునే వారే లేరు జిల్లాలోని పెద్దపల్లి మండలం కన్మానూరు చిలకట్రానిపల్లి గ్రామంలోని ఒకసెట్టి వాగుపై ఇసుక మాఫియా కన్నుపడింది వాగు పక్కనే ఉన్న పొలాల రైతులకు డబ్బు ఆశ చూపి వాగులోంచి ఇసుకను అక్రమంగా పొలాల్లోకి డంప్ చేస్తున్నారు మొదట ట్రాక్టర్ల ద్వారా పొలాల్లోకి డంప్ చేసిన తర్వాత లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు అసలు మతలబ్ ఇక్కడే ఉంది అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు పథకం ప్రకారం డంప్ చేసిన ఇసుకను సీజ్ చేస్తారు తరువాత ఎదేచ్చుగా వేబ్రిడ్జ్ బిల్లులు పొంది ఇతర ప్రాంతాలకు రవాణా చేసి కాసులు దండుకుంటున్నారు అయితే కొన్నిసార్లు సీజ్ చేసిన ఇసుక నెలల తరబడి పొలాల్లోనే ఉండడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇసుక అక్రమ తరలింపు విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమార్కులతో లాలుచి పడి చూసి చూడనట్లుగా వ్యవహరించేవారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో అతి చిన్న మండలం పెద్దమన్నడి మండలం అనేది మిగతా వాగులు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ వాగులో లేరు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరి సహకారంతోనే ఎంత మాఫియా నడుస్తుందంటే ఇక్కడ టోటల్ మాఫియా దాని మీద సరైన పర్యవేక్షణ లేదు అధికారులు అధికారుల పర్యవేక్షణ లేదు గనుక ఎంతైతే లోడ్ చేస్తున్నారో లారీలకు అంత డంప్ చేస్తున్నారు మళ్ళీ వాగులని ఇరవై నాలుగు గంటలు ట్రాక్టర్లు నడుస్తుంటాయి ఇక్కడ ఈ దాంట్లో చేయడానికి మేము ఎంఆర్ఓ గారికి చెప్పినాం తర్వాత ఎస్ఐ గారికి చెప్పినాం ఎస్ఐ గారికి చెప్తే ఇది ఎంత రెవెన్యూ అండి అని రెవెన్యూ వాళ్ళకి చెప్తేనేమో మేము ఏ బిల్లు ఇస్తలేము కొన్ని ఆపినాము మేము దాని మీద పూర్తి పర్యవేక్షణ పెట్టినాం అని మేము ఇక్కడ వచ్చిన తర్వాత కావలో లేరు తర్వాత పట్టువారి లేరు ఎవరు లేరు పోలీసులు మాత్రం ఇసుక తరలింపుపై మాకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్తున్నారు ప్రతి రెండు రోజులకు తొమ్మిది లారీల ఇసుక తరలింపుకు మాత్రమే అధికారుల నుంచి అనుమతి ఉందని అలా కాకుండా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు పర్మిషన్స్ అవన్నీ పరిశీలించి చూస్తే ఒక రోజు అంటే రెండు రోజులు కలిపి తొమ్మిది పర్మిషన్ పేపర్స్ ఇచ్చింది ఆయన ఈ రోజు వెరిఫై చేస్తే ఒక మూడు వెహికల్స్ ఏమో ఇష్యూ అయినట్టున్నాయి ఇంకా రిమైనింగ్ సిక్స్ వెహికల్స్ వాళ్ళు ఈ రోజు రేపు కొట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట అంటే ఎంఆర్ఓ వాళ్ళకి వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చారు పర్మిషన్స్ వాళ్ళు టూ డేస్ కలిపి తొమ్మిది వెహికల్స్ ఏమో పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు సో ఆ తొమ్మిది వెహికల్స్ కంటే ఎక్స్ట్రా ఏం పోయినా కూడా ఖచ్చితంగా సీజ్ చేస్తాం మాత్రం గ్రామం నుంచి అక్రమంగా తరలుతున్న ఇసుకకు అడ్డుకట్ట వెయ్యాలని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు